నమస్తే, నేను దుర్గాప్రసాద్. దక్కన్ టీవీస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్. ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ఆదేశం. పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ నెంబర్ 1. పారిశ్రామిక సదస్సులో కేటీఆర్ స్పష్టం. రాష్ట్రంలో ఘనంగా శరన్నవరాత్రులు. ఉత్సవ శోభను సంతరించుకున్న వేములవాడ పుణ్యక్షేత్రం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కల్పించాలి. ప్రధాని మోడీకి లేఖ రాసిన సోనియా గాంధీ. జమ్మూ కాశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు. గ్రెనేడ్ల దాడిలో ఇద్దరు పౌరుల మృతి, పలువురికి గాయాలు. ఇక వార్త వివరాలు చూసినట్లయితే, గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన కొంతమంది అభ్యర్థులను పక్కన పెట్టారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఫలితాల వెల్లడిపై గతంలో స్టే విధించింది. కాగా తాజాగా 10వ తేదీ జరిగిన ఇంటర్వ్యూల ఫలితాలు ఇవ్వాలని అభ్యర్థుల వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు తీర్పును వెల్లడించింది. ఇక త్వరలోనే ఎంపిక అయిన అభ్యర్థులను టీఎస్పీఎస్సీ ప్రకటించనుంది. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని హెచ్ఐసిసిలో కార్మిక భద్రత, ఆరోగ్యం, పారిశ్రామిక అభివృద్ధి అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును మంత్రులు కేటీఆర్, నాయని నరసింహారెడ్డిలు ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి కొత్తగా 4,300 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వచ్చాయని, పలు సంస్థలు ఇప్పటికే నగరంలో తమ ఉత్పత్తిని ప్రారంభించాయని అన్నారు. ఇక పెట్టుబడిదారులను టీఎస్ ఐపాస్ విధానం ఆకర్షిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. In fact, we are number 2 on meetings, incentives, conventions and exhibitions. MICE, capital of India after Delhi, the national capital. As green cover would go up from 23% to 33%, which in itself will set again a new benchmark for the rest of the country also to emulate. So while we are equally concerned about environment, we are also equally focused on industrialization and creating employment. So we are equally focused on skill as well. In fact, we've launched again a very unique initiative called the Telangana Academy of Skill and Knowledge to ensure a proper collaboration between the industry and the academia. So we have a strong network of academic institutions which collaborate and work very closely with the industry in terms of creating the workforce which is knowledgeable, which is skilled, which is aware of the global practices and which is ready to join the workforce on the day of graduation. Telanganalo batukamma konasagutondi. Rendu roju atukula batukamma vedikalu ghananga jarugutunnayi. Nagaramloni anni prabhutva karyalayallo batukamma vedikalu ghananga nirvahistunnaru. Mahilalu pedda sankhyalo ee vedikallo palgonnaru. Prati samvatsaram ee pandugano ghananga jarupukuntunnamani inter board secretary Ashok telichesaru. Telangana sampradayaniki pratika batukamma ani ayana koniyadaru. Nagaramlo jarige batukamma vedikallo mahilalu utsahanga palgontunnarani spashtam chesaru. ఈరోజు మా కమిషనరేట్లో ఆవరణలో జరుపుకుంటున్న ఈ బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా జేఏసీ, జూనియర్ లెక్చరర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలుసుకొని, అన్ని విభాగాల వాళ్ళు కలుసుకొని, మొత్తం రాష్ట్రం అంతటా వచ్చిన ప్రతినిధులతో, డెలిగేట్స్తో, ముఖ్యంగా మహిళా జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, మహిళా స్టాఫ్ సిబ్బందితో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది ప్రకృతిని ఆరాధించే పండుగ. మరి అలాగే మన సంస్కృతికి, మన సంప్రదాయానికి అద్దం పట్టే పండుగ. మరి ప్రకృతిని ఆరాధిస్తే ప్రకృతి రక్షతి రక్షత అన్నట్టుగా, ప్రకృతిని మనం ఆరాధిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అని. అలాగే ఈరోజు మరి
ఈ అశ్వయుజ మాసంలోని ఇది రెండవ రోజు 9 రోజుల పాటు జరుపుకునే పండుగ చాలా ఘనంగా జరుపుకోవాలని, మరి అందరూ కూడా ఈ మహిళలు ఇక్కడ వారి కుటుంబాలు లేకపోతే వాళ్ళ విభాగము అందరూ బంధువులు మిత్రులు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని, అందరూ కూడా సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్న పండుగకు అందరూ కూడా ఇచ్చేశారు. ఇదే సంబరాలని మేము అంబరాన్ అంటే సంబరాలని ఎప్పుడు ఇట్లాగే ఇంతే ఘనంగా మా ప్రెసిడెంట్ గారు జరుపుతారు. ఈ యొక్క పండుగని ప్రతి ఒక్క మహిళ ఉత్సాహంగా ప్రతి జిల్లా నుంచి, తెలంగాణలోని ప్రతి జిల్లా నుంచి కూడా ఈ యొక్క స్టేట్ ఫెస్టివల్ని ఇంత ఘనంగా మేము కమిషనరేట్లో జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ప్రొద్దున్నే 4 గంటలకి బస్ ఎక్కి ఇక్కడ ఈ ఆవరణకి రావడం జరిగింది. ఇలాగే ఈ పండుగ ప్రతిసారి కూడా ఇంతే ఘనంగా జరగాలి అని ఆ అమ్మవారు, ఆ బతుకమ్మ తల్లి మా బతుకులను ఎప్పుడూ సరిదిద్దుతూ మమ్మల్ని సన్మార్గంలో పెట్టుకుంటూ మమ్మల్ని ఇదే విధంగా ఆశీర్వదించాలని ఆ భగవంతుడిని ఎప్పుడు మేము ప్రార్థిస్తూ ఉంటాము. సో ఇలా ఈ పండుగ మా విద్యార్థులు మరియు మా కమిషనర్ గారు, మా ప్రెసిడెంట్ గారు మధుసూదన్ రెడ్డి గారు మరియు మా మహిళల ఆధ్వర్యంలో ఈ పండుగ ఇంత కలర్ఫుల్గా జరిగినప్పుడు బాగా సంతోషంగా ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో దేవీ శరణ నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున ఆలయ అర్చకులు వేదమంత్రాలతో నవరాత్రులను ప్రారంభించారు. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. దీంతో పూలతోరణాలు, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. ఇక నవరాత్రులకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. దేవీ శరణనవరాత్రులు వరంగల్ జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శివనగర్లో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో లలితా సహస్ర మహాచండీయాగాన్ని సిపి సుధీర్ బాబు ప్రారంభించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా శివనగర్ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో బతుకమ్మ నవరాత్రులు, దసరా ఉత్సవాలు జరుపుకోవాలని సుధీర్ బాబు పేర్కొన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత కైలాస సత్యార్థి ఆధ్వర్యంలో భారత యాత్ర చేపట్టారు. ఎంజే మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ మైదానం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. బాలికలపై లైంగిక వేధింపులు, మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో అధికార నేతలు, ప్రతిపక్షాల నేతలు, విద్యార్థులు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కార్టూనిస్టు మోహన్ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాసను విడిచారు. మోహన్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉంచారు. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. వారు పత్రికల్లో పొలిటికల్ కార్టూనిస్టుగా పలు పత్రికల్లో పనిచేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. జోహార్ కామ్రేడ్ మోహన్, జోహార్ కామ్రేడ్ మోహన్.
మోహన్, జోహార్ జోహార్, జమ్మ మోహన్, అమర్ హై జోహార్, కామ్రేడ్ మోహన్, జోహార్ జోహార్, కామ్రేడ్ మోహన్, జోహార్ జోహార్. ఉదయం సాక్షి ఇక్కడ దాకా ఆయన ప్రస్థానం అంతా కూడా ఒక పొలిటికల్ కార్టూనిస్ట్గా సాగింది. అయితే ఒక పొలిటికల్ కార్టూనిస్ట్ కాకుండా 40లలో తెలంగాణ ముస్లగుల నేపథ్యంలో వచ్చిన సామ్రాజ్యవాద వ్యతిరేక చిత్రాలకి ప్రసిద్ధుడైన చిత్తప్రసాద్ వారసత్వం నుంచి వచ్చిన ఆయన మోహన్, ఆయనకు ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉంది, సామ్రాజ్యవాద వ్యతిరేకత ఉంది. అట్లాగే వామపక్ష భావజాలం నుంచి వచ్చిన అన్నిటినీ ఆయన ఆహ్వానించింది. అన్ని ఊరేగింపులకు, అన్ని ఉద్యమాలకి, అన్ని సంఘాల లోగోలకి అన్నిటి కూడా మోహనే చిత్రకారుడు, మోహనే అన్నీ గీసినవాడు. వందలాది పుస్తకాలకైన ముఖ చిత్రాలు ఇస్తున్నాడు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం దక్కేలా చూడాలని ఆమె కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా పార్లమెంటులో, రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు మూడో వంతు అవకాశాలు కల్పించనున్నారు. అయితే ఈ బిల్లుపై గత కొన్నేళ్లుగా చర్చ కొనసాగుతున్నా దానికి మాత్రం లోక్సభలో ఆమోదం దక్కడం లేదు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వానికి లోక్సభలో కావాల్సిన మెజారిటీ ఉంది, సరిపోని మెజారిటీ ఉంది. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం దక్కేలా చూడాలని ఆమె ప్రధానిని కోరారు. రోహింగ్యాలను మయన్మార్ తిప్పి పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. రోహింగ్యాలు భారత్లో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్న శరణార్థులు కారని, వారు అక్రమ వలసదారులని ఆయన చెప్పారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సెమినార్లో పాల్గొన్న రాజ్నాథ్ రోహింగ్యాల అంశాన్ని ప్రస్తావించారు. రోహింగ్యాలు శరణార్థులు కారని, భారత్లో ఆశ్రయం కోరి వారు రాలేదని, ఒక రోహింగ్యా వ్యక్తి కూడా భారత్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోలేదన్నారు. అయితే వారంతా వలసదారులని, అందుకే వారిని వెనక్కి పంపుతున్నట్టు తెలిపారు. వారిని వెనక్కి పంపడంలో భారత్ ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం లేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. రోహింగ్యా లోగో కో భారత్ సే డిపోర్ట్ కర్కే భారత్ కిసీ ఇంటర్నేషనల్ లా కా భీ ఉల్లంఘన్ నహీ కరేగా క్యోంకి వహ 1951 के यूएन रिफ्यूजी कन्वेंशन का सिग्नेटरी भी नहीं है. जो लोग तर्क दे रहे हैं कि हम इंटरनेशनल लॉ का जो है वायलेशन कर रहे हैं, ऐसा कुछ नहीं है. इंटरनेशनल लॉ का कहीं पर कोई वायलेशन नहीं है, क्योंकि यूएन रिफ्यूजी कन्वेंशन 1951 के हम सिग्नेटरी नहीं है, भारत उसका सिग्नेटरी नहीं है. इस हकीकत को भी समझना चाहिए. लोग इंटरनेशनल लॉ के नॉन रिफॉलमेंट प्रिंसिपल का भी की चर्चा करते हैं, और इसकी चर्चा करके रोहिंग्या के डिपोर्टेशन की बात को गलत सिद्ध करने की अपनी तरफ से भरपूर कोशिश करते हैं. मगर उनको मैं यह भी बताना चाहूंगा कि नॉन रिफॉलमेंट का सिद्धांत उन लोगों पर लागू होता है जिन्होंने भारत में एसाइलम लिया. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ న్యూయార్క్లోని ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. భారత్లో కాంగ్రెస్ ఓటమికి నిరుద్యోగం కూడా కారణమని, నిరుద్యోగానికి మోడీ పరిష్కారం చూపలేకపోతున్నారని చెప్పారు. భారత్లో విభజనవాద రాజకీయాలు పెద్ద సవాల్గా మారాయని, విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్నారు. శతాబ్దాల నుంచి శాంతితో ఉన్న దేశంలో అసహనం పెరుగుతోందని, అధికారంలోకి వస్తే 10 ఏళ్లలో దేశానికి కొత్త నిర్దేశనం చేస్తామని రాహుల్ వెల్లడించారు. 30,000 youngsters come into the job market every single day. That means within 24 hours 30,000 new Indian youngsters come into the job market. 450 of them are getting a job. I'm not even talking about the unemployed. I'm saying that every single day 30,000 new people come in. And only 450 of them get a job. This is the biggest challenge in front of our country. And this challenge is going to be addressed by building a unified approach, by bringing people together and addressing this problem. We discuss everything in India. There's a divisive politics going on in India. But the real challenge facing India. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు.
సిద్ధార్థకు చెందిన పలు ప్రదేశాల్లో ఐటీ రైడ్ చేపట్టింది. బెంగళూరు, ముంబై, చెన్నై, చిక్మంగళూరుతో సహా 20కి పైగా ప్రాంతాలలో ఐటీ సోదాలు నిర్వహించింది. కృష్ణ అల్లుడు సిద్ధార్థ కేఫ్, చైన్ కేఫ్ కాఫీ డేలకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పుల్వామా, రామన్ జిల్లాల్లో ఉగ్రవాదులకు భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఇక త్రాల్లో ఉన్న సిఆర్పీఎఫ్ యూనిట్పై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో 7 భద్రతా సిబ్బందితో పాటు 20 గాయపడ్డారు. బిజీగా ఉండే బస్టాండ్ వైపు ఉగ్రవాదులు 2 గ్రెనేడ్లను విసరడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ మంత్రి నహీం అక్తర్ లక్ష్యంగా ఈ దాడి జరిపారు. అయితే ఈ దాడి నుంచి మంత్రి ప్రాణాలతో తప్పించుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.